Hi friends, welcome to our channel SK Kitchen and Tips. Iros video lo sprouts ni intlone chala easy ga ela prepare cheskolo chupichabothunnanandi. Sprouts tinadam valla mana health ki aithe chala manchidi. Video lo ki velle mundu meeru ganaka mana channel ni kottiga chuste subscribe cheskoni pakkane unna bell icon ni activate cheskondi. Dan dwara na video notifications anni meeku vastayi. స్ప్రౌట్స్ చేసుకోవడానికి నేను వచ్చేసి ఇక్కడ శనగలు అలసందలు అలానే పెసలు తీసుకున్నానండి. వీటన్నిటిలో కూడా మనకి విటమిన్స్ ప్రోటీన్స్ ఐరన్ మెగ్నీషియం కాల్షియం కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ కూడా ఉంటాయండి. సో ఇవన్నీ తీసుకోవడం వల్ల మన హెల్త్కి అయితే చాలా మంచిది. అలానే మనకి వెయిట్ లాస్లో కూడా ఇవన్నీ కూడా చాలా బాగా యూస్ అవుతాయి. సో స్ప్రౌట్స్ చేసుకోవడానికి ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకుని వీటన్నిటినీ కూడా యాడ్ చేసుకోవాలి. నేను వచ్చేసి ఇక్కడ ఇవన్నీ కూడా ఒక 4 టీ స్పూన్స్ వరకు తీసుకున్నాను. సో ఇలా మొత్తం అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత వీటిని ఒకసారి క్లీన్ చేసుకోవాలండి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత దీనిలో 1 కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుని వీటిని నానబెట్టుకోవాలండి. లైక్ ఒక 10 అవర్స్ వరకు అయినా సరే వీటిని నానబెట్టుకోవాలి. మనం మార్నింగ్ కనుక నానబెట్టుకుంటే నైట్ వరకు నాననివ్వాలి, లేదు నైట్ నానబెట్టుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ వరకు అలా నానబెట్టుకోవాలి. సో ఇలా వాటర్ వేసుకున్న తర్వాత దీనిపైన ఒక మూత పెట్టేసుకుని వీటిని ఒక 10 అవర్స్ వరకు సోప్ చేసుకోవాలి. ఈ స్ప్రౌట్స్ని తినడం వల్ల మనకి వెయిట్ లాస్ అవుతుందండి. అలానే వీటిలో హై ఫైబర్ ఉంటుంది, అలానే మజిల్స్ని కూడా మంచిగా బిల్డ్ చేస్తుంది అన్నమాట. సో చూస్తున్నారు కదా ఇలా నానిపోతాయి అన్నమాట మనకి ఇవన్నీ కూడా. కొంచెం సైజ్ అనేది ఇలా పెద్దగా అవుతాయి నానిన తర్వాత. సో ఒక 10 అవర్స్ తర్వాత మనకి ఇలా సైజులో కూడా కొంచెం పెద్దగా అవుతాయి అన్నమాట. సో తర్వాత వీటిలో ఉన్న వాటర్ని అంతటినీ కూడా డ్రైన్ చేసేసుకోవాలండి. సో వాటర్ అంతా కూడా ఇలా డ్రైన్ చేసేసుకున్న తర్వాత వీటిని ఆరబెట్టుకోవాలండి. మనకి తడి అనేది ఉండకూడదు, తడి అనేది లేకుండా ఇలా పూర్తిగా ఆరిపోవాలండి. సో తర్వాత ఇది వచ్చేసి స్ప్రౌట్స్ బాక్స్ అండి. మనకి ఈ బాక్స్లో వేసుకుంటే మనకి స్ప్రౌట్స్ అనేవి వచ్చేస్తాయన్నమాట. వీటి ఇది మనకి బయట మార్కెట్లో దొరుకుతుంది. సో అది లేదనుకుంటే కనుక మీరు సో ఇదైనా తీసుకోవచ్చు. ఇలా చిల్లుల బుట్టలో కూడా వేసుకున్నా మూత పెట్టేసుకున్నా సరే మనకి మొలకలనే వచ్చేస్తాయి. సో ఇది కూడా పాసిబుల్ కాదనుకుంటే ఒక క్లాత్లో వేసుకుని కట్టుకున్నా కూడా మనకి మొలకలవి ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. సో ఇంకొక వే ఏంటంటే మన దగ్గర నార్మల్గా బౌల్స్ ఉంటాయి కదా, ఏదైనా సరే బౌల్లో కానీ బాక్సులో కానీ వేసేసుకుని పైన ఒక మూత పెట్టేసినా సరే మనకి స్ప్రౌట్స్ అనేవి చాలా ఈజీగా వచ్చేస్తాయండి. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మనకి తడి అనేది ఉండకూడదు. ఇలా తడి లేకుండా పూర్తిగా డ్రై చేసేసుకోవాలన్నమాట వాటర్లోంచి తీసుకున్న వెంటనే. సో తర్వాత నేను వచ్చేసి ఇలా సగం వచ్చేసి ఇలా స్ప్రౌట్స్ బాక్స్లో యాడ్ చేస్తున్నాను, సగం నార్మల్గా అదే బౌల్లో ఉంచేస్తున్నాను అన్నమాట. సో మీకు రెండు కూడా చూపిస్తాను నేను ఎలా వచ్చినాయి అని చెప్పేసి. సో సగం అందులో పెట్టేశాను, సగం ఇందులో ఉంచేసి మూత పెట్టేస్తున్నాను రెండు కూడా. ఇలా బాక్స్లో వేసుకున్న తర్వాత 1 డే అయితే ఆగాలండి. 1 డేకి అయితే మనకి మొలకలు అనేవి కొంచెం పెద్దగా వస్తాయన్నమాట. సో 1 డే తర్వాత మనకి చూసుకుంటే మనకి స్ప్రౌట్స్ అనేవి చాలా చక్కగా తయారైపోతాయండి. చూసారా చాలా బాగా వచ్చాయి, ఎంత పెద్దగా వచ్చాయో చూసారా. ఇవి అయితే నార్మల్గా నేను బౌల్లో వేసి పెట్టేసినాయి. సో ఈ బౌల్లో వేసేసాను కదా, సో అవే చాలా బాగా వచ్చాయి. అండ్ స్ప్రౌట్స్ బాక్స్లో సగం వేసాను కదా, సో ఆ బాక్స్ కూడా ఎలా వచ్చాయో చూద్దాం. సో ఇవి కూడా చాలా బాగా వచ్చాయండి, అంతే అన్నమాట. మనం వీటిని చాలా ఈజీగానే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. బట్ కొన్ని కొన్ని టిప్స్ ఫాలో అయితే మనకి ఇవి చాలా పర్ఫెక్ట్గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అన్నమాట.
సో అంతేంది, చాలా ఈజీగా మనం ఇంట్లోనే స్ప్రౌట్స్ అనేవి రెడీ చేసుకోవచ్చు. ఇవి మన హెల్త్కి అయితే చాలా మంచిది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, దాని ద్వారా నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.